ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన బంధువులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడలో వచ్చేసి బాబావారు ఒక మంచి మాట అయితే చెప్తున్నారు అదేమిటంటే నా దగ్గర అంతా నగదు బేరమే అరువు బేరము ఉండదు అంటే ఇప్పుడు మనము ఏమన్నా కావాలంటే డబ్బు ఇస్తే మనకు వెంటనే ఇస్తారు కదా అలాగే డబ్బు ఇవ్వడమే వెంటనే ఇస్తారు అంతేగా అప్పు అనేది ఉండదు కదా అంతే కదా మ్యాక్సిమం అప్పు అనేది చేయము అలాగే బాబావారు నా దగ్గర ఎప్పటికప్పుడు ఏదైనా సరే నగదు బేరమే డబ్బిచ్చుకునేటట్టే ఉంటుంది అప్పులు ఈరోజు రేపు ఎల్లుండు అనే బేరాలు అయితే నా దగ్గర ఉండవు అని చెప్తున్నారు అది ఏ రకంగా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు మనకు ఏదైనా కావాలి అంటే మన బాబావారి దగ్గరికి వెళ్ళి కోరతాము అవునా కదా అది ఇంట్లో సమస్యలు కానివ్వండి మనకు కావాల్సిన ఏవైనా కానివ్వండి ఏదైనా సరే మన బాబా వారికి కోరుకుంటాము ఆయన అదే చెప్తున్నారు ఏదైనా నగదే నేను ఇవ్వందంటూ ఏదీ లేదు అంతా ఇస్తాను అన్నీ ఇస్తాను అడిగిందంతా ఇస్తాను కాకపోతే దానికి కొంత అర్హత సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకు షాప్లో ఉన్న ఐటెం కావాలంటే మనం డబ్బు ఇచ్చి అర్హత సంపాదించుకుని ఆ వస్తువుని పొందాలి అలాగే బాబావారి దగ్గర కూడా ఆయన నుంచి మనం ఏదైనా పొందాలి అంటే మనం కొంత అర్హత అనేది ఆయన దగ్గర నుంచి సంపాదించుకోవాలి అది ఏంటి అనేది మనం బాబావారిని పూర్తిగా విశ్వసించి నమ్మినట్లయితే మనం చెప్పుకునే వీడియో కానివ్వండి మాటలు కానివ్వండి ఆయన ఉద్దేశాలు కానివ్వండి నిదానంగా అర్థమవుతాయి అలా ఏదో కాదు కూడదు ఒక ఫోటో రూపంలో దేవుళ్ళలాగానే కొలిస్తే కులిస్తే ఇవి ఎంత మొత్తుకున్నా మనకి మాత్రం అర్థము కాదు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ముందు ఆచారాలు కాదు అర్థం చేసుకోండి ఆయన్ని ఫస్ట్ ఇప్పుడు ఒక అతను వచ్చాడు బాబావారి దగ్గరికి అతనికి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అంటే ఏమని చెప్పాలంటే అంటే జ్ఞానం అంటే ఏమిటి జ్ఞాన మార్గాన్ని నాకు బోధించండి జ్ఞానం అనేది నాకు తెలియజేయండి అని చెప్పని ఒక అతను వచ్చాడు అడగడానికి అయితే బాబావారు ఏం చెప్తారు ఆయనతోనే అన్నారు నా దగ్గర అంతా నగదే కానీ అరువు ఉండదు నీకు వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని అందచేస్తాను అని చెప్పారు అని చెప్పి తన పక్కన ఉన్న వాళ్ళతో పలానా వారి దగ్గరికి వెళ్ళి ఒక వంద రూపాయలు తీసుకురమ్మని చెప్పి చెప్పారు అతను వెళితే అతను ఉండడు తలుపు తాళం వేసి ఉంటుంది తిరిగి వచ్చేస్తాడు మనం అధ్యాయంలో చదువుకున్నాం కదా అలాగే వేరొక అతని దగ్గరికి పంపిస్తారు అతని దగ్గర నాకు దగ్గర చిల్లర లేదు లేదా నా దగ్గర డబ్బులు లేవు బాబాకి నా ధన్యవాదాలు తెలియచేయమని చెప్పని చెప్తారు సర్లేని తిరిగి వచ్చేసి అలాగే చెప్తాడు ఇదంతా అతను ఎదురుగుండా చూస్తున్నాడు చూస్తూనే తనకు ఆలోచన రావాలి కదా ఏమని బాబా వంద రూపాయల కోసం ప్రయత్నిస్తున్నారు ఇద్దరు దగ్గరికి వెళ్ళొచ్చినా సాధ్యపడలేదు నా దగ్గర ఉన్నాయి కదా నేను ఇవ్వాలి కదా ఇద్దాము ఏమవుతుంది అని చెప్పి జేబులో తీసి ఇచ్చాడా అతని జేబులో అయితే కదలకూడదు కానీ తనకు మాత్రం అన్నీ రావాలి అలాగే మన బుర్రలో కూడా మార్పు అనేది రాకూడదు కానీ ఆయన ఆయన చెప్పేది వినము ఆయన చెప్పేది పాటించమో కానీ ఆయన నుంచి మనకు ఉపయోగం అనేది పూర్తిగా కావాలి ఎలా ఉంది ఎంత ఫులిష్నెస్గా ఉంది ఒక్కసారి ఆలోచించండి అవునా సాయి బంధువులారా మాట ఆలోచించడం అనమా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి అదే తన దగ్గర ఉన్న బాబావారు కూడా పరీక్ష అనమాట అది అలా ఎందుకు చేస్తున్నారు అంటే అతన్ని పరీక్షించడం కోసం ఆ బ్రహ్మజ్ఞానం అనేది అతని పొందే అర్హత అనేది తనకు ఉందా లేదా అని చెప్పి పరీక్షించి అతని ఎదురుగుండానే వేరొక మనిషిని పంపించి డబ్బులు తీసుకురమ్మని చెప్తున్నారు సరే ఒకళ్ళ దగ్గరికంటే పోనీ పంపించారులే అను అనుకోవచ్చు ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు ముట్టలేదు అప్పుడు తనకు ఆలోచన రావాలి జ్ఞానం అనేది మినిమం మన 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 భాషలో చెప్పాలంటే మినిమం నాలెడ్జ్ ఉంటే అయ్యో నా జేబులో ఉన్నాయి కదా బాబావారు అడుగుతున్నారు ఎందుకో అని చెప్పి తీసి ఇవ్వాలి కదా ఆ అర్హత అనేది మనకు రాదు మన బుర్ర అనేది అసలు పని చేయనివ్వదు మనసేపు మనకు కావాల్సిందే కావాల్సిందే మనకు అవ్వాల్సిందే ఇవే అంతేకాదు అసలు ఆయన అడుగుతున్నారు ఏం చేయబోతున్నారు అసలు బాబావారి లీలలు బాబావారి అనుభూతులు ఆయన చేసే పనులు అనేవి మనకు అర్థం కాదు తెలుసా అర్థం కాకే మనకి ఎంతసేపు కష్టాలు బాధలు ఏడుపు 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 మనం ఆలోచించుకుంటున్నాము అసలు అందులో నుంచి ముందు మనం బయటికి రావట్లేదు బయటకు వచ్చి ఆయన అర్థం చేసుకోవాలి మన సమస్యలు మన బతికున్నంత వరకు ఉండేవి అవి పక్కన పెట్టి ఆయన అర్థం చేసుకోవడం మొదలు పెడితే మన పక్కన ఉన్న సమస్యలన్నీ ఆయన తీసివేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను మన సాయిబంధులందరికీ నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తాను కూడా కానీ మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించండి ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆయన దగ్గర మనము ఏదైనా పొందాలి అంటే కొంత అర్హతను సంపాదించాలి ఆ రోజుల్లో వాళ్ళు అలా ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో ఈ కలి రోజుల్లో ఈ మాయ రోజుల్లో మనం ఇంకా చాలా ఆరితేరిపోయి ఉన్నాము వాళ్ళకు ఇప్పుడు మనకి వచ్చింది ఐడియా మన జేబులో ఇచ్చేయచ్చు కదా అని అది ఆ రోజుల్లో వాళ్ళకి లేదు అంటే అంత అమాయకులు కావచ్చు పాతకాలం రోజులు మనుషులు కావచ్చు కానీ ఇప్పుడున్న నాగరికతకి మనకి చాలా తెలివితేటలు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అతికి తెలివితేటలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి దేవుడు అనేది మన కర్రలకు కనిపించడు అది మనం ప్రయత్నించాలి పట్టుకోగలగాలి ఆ జ్ఞానం పొందితే మిగిలినవన్నీ ఆయనే మనకి బుర్రలోకి నిదానంగా మనకి మనకే అర్థమయ్యేలాగా అన్నీ చేస్తారు ముందు అలా మినిమం మనం చేయగలిగినంత చేయాలి అది మాట అయినా చేత అయినా ఏదైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడాలి మనస్ఫూర్తిగా ప్రేమించాలి మనస్ఫూర్తిగా సహాయం చేయడానికి ముందుండాలి దాక్కోకూడదు ఎవరు నన్ను అడుగుతారో అమ్మో ఎవరేం అడుగుతారో అనేది ఉండకూడదు నీకు నీ వరకు వచ్చేటప్పటికి నిన్ను అడుగుతారని భయపడుతున్నావు మరి అదే మనసుతో బుద్ధితో భగవంతుడిని నువ్వేలా అడుగుతున్నావు అది కుంటితనం అవుతుంది కదా మనలో ఉన్నది కాబట్టి మన నిజాయితీగా ఉంటే మనకంతా మంచి జరుగుతుంది మనం అంతా మంచి చేసి మంచిగా ఆలోచిస్తే మనకంతా భగవంతుడు మంచి చేస్తాడు మనం నలుగురు గురించి మంచిగా ఆలోచించి మంచి కోరుకుంటే మన గురించి భగవంతుడు మంచి కోరుకుంటాడు ఈ మాటలని గుర్తుపెట్టుకోండి మనం వారి దగ్గర కొంత అర్హతను సంపాదించాలి మన భాషలో ఎవరిని ద్వేషించకూడదు నిందించకూడదు పనులకు సహాయం చేయాలి ఎప్పుడు బాబావారిని తలుచుకుంటూ ఉండాలి ఇంకా నాకు దగ్గరకా బాబా నన్ను నీ దగ్గరకు చేర్చుకో నీ దగ్గరికి నన్ను లాక్కో నా మనసుని నా మైండ్ని మార్చు నాలో మార్పు పరివర్తనని మంచి గుణాన్ని అంటే ఇప్పుడు చెడ్డవరం చెప్పట్లేదండి ఎవరికి వారు ఆలోచించుకుంటే ప్రతి విషయంలో పోల్చుకుంటూ మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు మనకు తెలుస్తాయి అవన్నీ మార్చు అని చెప్పి బాబావారికి వేడుకోవాలి మనము వాటి గురించి వేడుకోండి మన సమస్యలు ఇట్టే చిటికలో మాయమైపోతాయి బాబావారు తలుచుకుంటే ఎంతసేపు ఆయనకి మనలో మార్పు మనం కోరుకోవాలని చెప్పి మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటూ బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ లవ్గని ఓం సాయిరా